కాంగ్రెస్ భీమ్రావు సార్ అంటే ఒక అడ్వకేట్గా మొదలు మాకు పరిచయమైన నిజంగా మానవతావాది, ఎవరి హక్కులకు భంగం కలిగినా తాను ముందటి నిలబడ్డటువంటి వ్యక్తి. తాను ఎన్నో కేసులు వాదించిన లా మీద పూర్తి అవగాహనతోనే, పేద ప్రజల పట్ల పూర్తి సానుభూతితోనే ప్రజలకు అండగా నిలబడ్డటువంటి హక్కుల నేత, నిజమైన హక్కుల నేత భీమ్రావు సార్. నా లైఫ్లో ఇప్పటి వరకు ఇలాంటి అడ్వకేట్ను గతంలో బాలగోపాల్ చూసినంటే ఇప్పుడు భీమ్రావు సార్ గారినే చూసినాం. ఎందుకంటే ఒక అడ్వకేట్గా ఉండి పేద ప్రజల బాధల్ని గమనిస్తూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆలోచించినటువంటి వ్యక్తి తిను. కానీ ఈరోజు ఉన్నటువంటి అడ్వకేట్లు అంతా కూడా డబ్బుల కోసం చూస్తున్నారు తప్ప, వాళ్ళ ఎదుగుదల కోసం చూస్తున్నారు తప్ప, పేర్లు మాత్రం రకరకాల పేర్లతో పనిచేస్తున్నారు. కానీ అవన్నీ కూడా వాళ్ళు పెట్టుకోవటానికే తోడ్పడలేదు తప్ప నిజంగా ప్రజల హక్కుల కోసం తోడ్పడే విధంగా లేవు. కాబట్టి ఇలాంటి నేతలు కోల్పోవటం అంటే నిజంగా పేద ప్రజలు ఎంతో కోల్పోవటమే తప్ప మరొకటి కాదు. అయినా తన ఆశయాలను మనం బతికించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పేద ప్రజల కోసమైతే తాను పనిచేశాడో అలాంటి వాళ్ళందరూ కూడా తనను గమనంలో ఉంచుకుంటారనే ఆలోచనతోనే మనము ఈ రెండవ వర్ధంతి సభను చేస్తున్నాం. ముఖ్యంగా భీమ్రావు సార్ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా వస్తుంటారు. అలాంటి వ్యక్తులు మనం గౌరవించకపోతే నిజంగా కూడా ఈ సమాజంలో ఎవరికి కూడా విలువలు ఉన్నాయి. అందుకోసమే భీమ్రావు సార్ గారిని స్మరించుకుంటూ భవిష్యత్తులో అలాంటి పనులు చేసేటటువంటి అడ్వకేట్లు, వకీలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ భీమ్రావు సార్కు జోహార్ అర్పిస్తున్నాడు. జోహార్.